కోట్ పెట్టి వీటిని లాప్స్ అయిపోయిన మైనింగ్ లీజెస్ను మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి దీంట్లో 200 మిలియన్ టన్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన రిక్వైర్మెంటు దాదాపుగా 4 మిలియన్ టన్స్కు, అంటే దాదాపుగా యూ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కు సరిపోయే లీజులు ఉన్నాయి. అయితే రివైవ్ చేసుకొని వాటిని ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు అది కానీ అది సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఏదైనా అలాట్మెంట్ కూడా చేయించుకునే కార్యక్రమాలు చేయించుకోవాలి. సో ఇవి సజెస్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఉన్నవి మైన్స్ పెద్ద లేవున్నా అసలు వాస్తవంగా చెప్పాలని అంటే మన దగ్గర ఏదైనా మైన్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే అది మూర్ఖత్వం. మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైన్స్, అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి. అది కూడా డిపాజిట్స్ కూడా ఇటువంటి ప్లాంట్లకు సరిపోయే కెపాసిటీ కూడా సరిపోదు. ఇది ఆల్మోస్ట్ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. అది చిన్న కెపాసిటీస్కి అయితే అంతో ఎంతో సరిపోతుంది. సో అది ఒకటి సజెస్ట్ చేసినాం. ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి ఇది మైనింగ్ లీజ్ ల్యాప్స్ అయిపోయినట్టువి, ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంట ఒక మైన్కి ఆల్రెడీ, నేను ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాప్టివ్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. సో అటువంటి ఏదైనా తీసుకోవడము, వాటిని క్యాప్టివ్ మైన్స్ రూపకం తీసుకొని రావడం ఒకటి ఆస్పెక్ట్ అయితే, బ్యాంకులు ఏదైతే ఇప్పుడు మనకు హై ఇంట్రెస్ట్ రేట్తో ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే, ఎప్పుడైతే డెట్ స్థానంలో ఈక్విటీ వస్తుందో అప్పుడు వడ్డీ భారం ఉండదు కాబట్టి ఆ మేరకు 2,500-3,000 కోట్ల రూపాయలు కట్టవలసిన అవసరం వడ్డీల రూపకంలో లేకపోయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ లేక వస్తుంది. బ్యాంకులకు కూడా నష్టం జరగకోకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈక్విటీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో దీన్ని లిస్టింగ్ కూడా చేయొచ్చు. లిస్టింగ్ చేసిన తర్వాత దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ ది బ్యాంక్స్. ఎవరు కావాలంటే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, జనరల్ పబ్లిక్కు ఈక్విటీ రూపంలో ఆఫర్ చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూకి పోయినారు అని అంటే లాభాల్లో ఉన్న సంస్థ కింద పబ్లిక్ ఇష్యూకు వెళ్ళచ్చు. దానివల్ల లాభాల్లో ఉన్న సంస్థ, ఎందుకంటే అప్పు ఉండదు, వడ్డీ కట్టాల్సిన పని లేదు, ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది, అంత లాభం కిందనే కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల దేవుడి దయవల్ల క్యాపిటివ్ మైండ్స్ కూడా తీసుకుని రాగలిగితే ఇంకా మెరుగ్గా కూడా ఉంటుంది అని సలహా కూడా ఇస్తూ లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ మాదిరిగా చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, గవర్నమెంట్ రంగంలోనే ఉంటుంది, మంచి సంస్థ కింద ఇది కన్వర్ట్ అవుతుంది అని చెబుతూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ 3 సలహాలు చెబుతూ. సో ఇంకా లెటర్స్ సి, ఇంతవరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనకేమీ రిప్లై రాలేదు, బట్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు రాసి కూడా 15 డేస్, 10 రోజులు అయినట్టుంది, 10 రోజులు అయినట్టుంది. వాళ్ళకు కూడా కొంచెం టైం ఇద్దాము. ఈ లోపల బీజేపీ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కూడా, వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవన్నీ అంశాల మీద సపోర్ట్, ఇవన్నీ అంశాలను చూపిస్తూ ఈ మాదిరిగా చేస్తే బాగుంటుందని వీళ్ళు కన్విన్స్ అయ్యి ఒత్తిడి తేగలిగితే మన పని ఇంకా కొంత సులభం అవుతుందా. సో వాళ్ళు కూడా రకరకాల ఢిల్లీలో చర్చలు జరుపుతూ ఉన్నట్టు మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రక్రియ జరగనివ్వండి. మనం కూడా డిప్లొమాటిక్ కనెక్షన్స్తో మనం కూడా ఈ చర్చలు జరిగించే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనసాగించే కార్యక్రమాలు కూడా చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ సొల్యూషన్ వస్తుంది అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. ఈ లోపలైతే ప్లాంట్ అన్నది ఖచ్చితంగా ఎక్కడ మూతపడకుండా 6.3 మిలియన్ టన్స్ లాస్ట్ ఏదైతే మనం ఆప్టిమం ప్రొడక్షన్ తీసుకురాగలిగామో, ఆ ప్రొడక్షన్ తగ్గకుండా అంతకన్నా ఇంకా మెరుగైన రిజల్ట్, 7.3 మిలియన్ టన్ దాని కెపాసిటీ, ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది కాబట్టి
ఇప్పటికే 6.3 మిలియన్ టన్స్ దాకా వచ్చాం కాబట్టి మీరు దాన్ని మెయింటైన్ చేయండి. ఎక్కడా కూడా మనం అవతల వాళ్ళు ఎవరూ కూడా స్టీల్ ప్లాంట్ మూతబడింది, ఎంప్లాయీస్ గొడవల వల్ల మూసేసినారు, ప్రొడక్షన్ రావడం లేదు అన్న మాట రానియకుండా మీరు చూసుకోండి. అన్ని రకాలుగా ప్లాంట్లకు సపోర్ట్ చేస్తూ ప్రొడక్షన్ ఎక్కడా కూడా తగ్గకుండా మీరు మెయింటైన్ చేస్తూ ప్లాంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే అది 6.3 7.3 ఆప్టిమమ్ కెపాసిటీస్లో నడుస్తేనే ఎఫిషియన్సీస్ ఆఫ్ స్కేల్స్ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, లాభాలు ఇంకా మెరుగ్గా మనం చూపించగలుగుతాం. కాబట్టి అది ఎక్కడ కూడా మనకు విరామం టైంలో మాత్రమే మనం ఏదో ధర్నా చేస్తా అన్నట్టు స్ట్రైక్ చేస్తా అన్నట్టు కనిపించాలి. మిగిలిన టైంలో మన పనులు మనం చేసుకోవాలి, ఫ్యాక్టరీ నడపాలి. ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరోజు కూడా మూతపడింది, ప్రొడక్షన్ రాలేదు అన్న మాట రాకుండా చూసుకునే కార్యక్రమం మీ భుజస్కంధాల మీద ఉంది. అది మీరు జాగ్రత్తగా ఆ కార్యక్రమం చేయండి.